ఒకప్పుడు ఎవరు బా ఆ బూట్లు తుడుచుకుంటా కూర్చుని ఆయన వచ్చి ఈ రోజు మాట్లాడితే మేము దానికి సమాధానాలు చెప్పాలి, మేము మేము ఆన్సర్ చెయ్యాలి. చావు నోట్లాడుతున్నాం వచ్చినప్పుడు ఈ తెలంగాణ కేసీఆర్ కుటుంబం మొత్తం ఆమోకింది కదా, మరి అప్పుడే ముఖ్యులు అప్పుడే చదువుకున్న వ్యక్తులుగా సమాజంలో తిరగొచ్చు ఉండొచ్చు, ఉద్యమం చేసిన వ్యక్తులు కుటుంబంలో యుఎస్ లో జాబులు మానేసి ఉద్యమం చేసిన వ్యక్తులు ఈ రోజు తెలంగాణలో ఉండొద్దా? చెప్పండి, తెలంగాణ ప్రజలు ఓదం పాటించేయాలి. ఎవరు నడుగుదాం, ఎవరు నడుగుదాం చెప్పండి. ఎక్కడ ఉద్యమం చేసిండు, ఇలా ఎంతమంది బలిదారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయిందా తెలంగాణ ప్రజలు, మర్చిపోతారా తీసిగా? మీరు మీరు ఎప్పుడో 2004లో తెలంగాణ ఇచ్చుంటే తెలంగాణ ఇంకా అభివృద్ధి అయ్యేది. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు మాట్లాడితే మేము వినాలి. నేను ఆన్సర్ చేస్తా అన్న, మీరు అడిగిన క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేస్తా. మహారాష్ట్రలో వెళ్ళి మేము టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీగా మారిందంటే దానికి మమ్మల్ని మేము త్యాగం చేసుకొని మారినాం. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు మొత్తం దేశం మొత్తంలో వీళ్ళు రైతులకు చేస్తున్న అన్యాయాలు, ఢిల్లీలో రైతులను కొట్టిస్తారండి వీళ్ళ వీళ్ళ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడారు, రైతు ధర్నా చేస్తుంటే, రైతుల హక్కుల కోసం ధర్నా చేస్తుంటే వీళ్ళు కొట్టిస్తారు, వీళ్ళు మాట్లాడుతున్నారా ఈ రోజు తెలంగాణలో వచ్చి? దానికోసము దేశంలో ఈ రోజు దేశం మొత్తం కోరుకుంటుంది తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న పథకాలు. అసలు వందల్లో ఉన్న పెన్షన్ ని వేలల్లో చేసింది కేసీఆర్ గారు కాదా? ఇవన్నీ అసలు పథకాలకు పథకాలకు అసలు క్రియేటివిటీ ఇంత క్రియేట్ చేసి పథకాలను రూపుదిద్దిందే కేసీఆర్ గారు కదా? వీళ్ళు ఏం చేసిండ్రంటే రైతు బంధుతోని యూరియాల కోసం లైన్లు కట్టేది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఈ రోజు చెప్పండి, దాని గురించి కూడా చెప్పండి, ఏం చేశారండి? గత 3 ఎకరాలు లేడని ఇచ్చారా? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రభుత్వం గురించి పుంజుకురండి. ఆల్టర్నేట్ దేశంలోనే ఆల్టర్నేట్ మా కేసీఆర్ గారే, మా బిఆర్ఎస్ పార్టీయే. తెలంగాణలో కాదు, మీకు దేశంలోనే ఆల్టర్నేట్ మేము. తర్వాత కుత్బుల్లాపూర్ గురించి మాట్లాడింది ఎమ్మెల్యే గారి గురించి, ఎవరన్నా మీరు ఊరుకుంటారా? మీకు చనిపోయిన తండ్రిని పట్టుకొని మాట్లాడితే కుటుంబం గురించి ఎందుకండి? రాజకీయంలో ఉన్నామని వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఎప్పుడు అసలు మాట్లాడే సంస్కారం? మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాం, ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఉండదు. ఏదన్నా ఒక ఒక వీడియోనో ఏదన్నా పెడితే కథం ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకి ఏ రెస్పెక్ట్ అనేది ఉండదు, జై శ్రీరామ్ అని మాట్లాడతారు. తండ్రి గురించి మాట్లాడొచ్చా? చనిపోయిన తండ్రి గురించి మాట్లాడితే ఊరుకుంటారా? ఆ ప్లేస్ లో మీరుంటే మీరుంటే ఊరుకుంటారా? దాన్ని మీరు రాజకీయం చేసి ఈ రోజు అది వ్యక్తి ఒక కొడుకుగా తండ్రిని అన్నప్పుడు ఆయన రియాక్ట్ అయింది, దాన్ని మీరు రాజకీయానికి ముడిపెట్టకండి. తర్వాత ఆయన మళ్ళీ వీడియోలో క్లియర్ గా చెప్పారు, నేను నా తండ్రిని అనేసరికి నేను ఆవేశంలో చేయడం జరిగింది, తనని చింతిస్తున్నాను, నా తండ్రిని అన్న మాట వెనక్కి తీసుకోమని. దాని గురించి వీళ్ళు స్పందించరు. కుటుంబాలను లాగడం రాజకీయంలో ఈ రోజు రాజకీయాలలో ఈ బీజేపీ పార్టీ వల్ల రాజకీయాలలోకి రావాలంటే భయపడుతున్నారు. కుటుంబాల మీద, ఆడవాళ్ళ మీద మీకు నోటికి వచ్చినట్టు ఒక ఒక భాష అనేది ఉండకుండా మాట్లాడతారు. ఇంకా 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 వీళ్ళకి ఏం కావాలండి? ఇంకా తెలంగాణకి ఏం చేయలేదండి కేసీఆర్ గారు? చేసి మొత్తం తెలంగాణను వీళ్ళ నిండా ముంచిండ్రు, నెత్తురు ముద్దగా చేసిన తెలంగాణని బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బంగారు తెలంగాణగా చేసింది. పాలమూరు పాలమూరు వలసల పాలమూరుని ఈ రోజు పాలమూరులో నీళ్లు నీళ్లు కరువుతోని వలసలు పోయేవాళ్ళు, పిల్లని ఇయ్యాలంటే భయపడేవాళ్ళు. అట్లాంటి పాలమూరుని ఈ రోజు సస్యశ్యామలం చేసింది, పచ్చని పంటలతో చేసింది, అది కేసీఆర్ గారు కాదా? వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు,